Please subscribe for more updates. Bell button by click chain. ఈరోజు హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా జల వివాదాలు పరిష్కరించుకోవటం, దానికి సంబంధించినటువంటి చర్చలే ప్రధాన ఎజెండాగా ఈరోజు భేటీ సాగబోతుంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల వినియోగం, ప్రధానంగా అయితే గోదావరి జలాలని శ్రీశైలం తరలింపు అనేటటువంటి అంశం మీద ఎక్కువగా ఈరోజు ఫోకస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏమిటంటారు, ఎలా చూడాలి అంటే, రెండు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటే అంతకన్నా సంతోషకరమైనది ఇంకోటి ఉండదు. కానీ ఇది అనుకున్నంత సులభమైన పని అయితే కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లపైన నీళ్లు నిధులు నియామకాలు, అందులో ముఖ్యమైనవి నీళ్లు. అందువల్ల ఈ నీటి వనరుల రంగంలో తెలంగాణ ఏమాత్రము సడలించినా కూడా తెలంగాణలో మరో ఉద్యమం వస్తుంది, టీఆర్ఎస్కు తీవ్రమైన సవాల్ ఏర్పడుతుంది. అవసరం వస్తే మళ్ళీ తెలంగాణ వాదంతో ఇంకో ప్రాంతీయ పార్టీ పుట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వాదంలో నీళ్ళు అనేది చాలా కీలకమైన అంశంగా ఉంది. ఎందుకంటే ఒక 60 ఏళ్ల తెలంగాణ భావజాలంలో పదే పదే తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులు చెప్పి తెలంగాణ ఉద్యమంలో చెప్పింది ఏంటి, నీళ్లలో మనకు ఆంధ్రా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని కదా చెప్పింది. ఇది కింది స్థాయి వరకు కూడా ఎక్కుంది. అందువల్ల తెలంగాణ వాదం, తెలంగాణలో ఈ వాదాన్ని మళ్ళీ ఎవరైనా రగిలించాలంటే చాలా సులభం. అన్యాయం జరుగుతుందని ఒక చిన్న భావన కలిగితే మళ్ళీ రగిలించే అవకాశం ఉంటుంది. కనుక ఏ మేరకైనా కాంప్రమైజెస్కు కేసీఆర్ ముందుకు పోవడం చాలా సవాల్తో కూడుకున్న పని. ఎందుకంటే ఇమీడియట్గా ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇచ్చిన వాడు అవుతారు. అందువల్ల అలా కాకుండా తెలంగాణ ఇంట్రెస్ట్లను నిలబెట్టుకుంటూ కేసీఆర్ కనుక ప్రతిపాదనలు పెడితే మళ్ళీ జగన్ ఒప్పుకోవట్టే, ఆయనకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి. ఇప్పుడు అక్కడ కూడా మీకు రాష్ట్ర విభజన సమయంలో కూడా చర్చ ఏమొచ్చింది, మీరు ఈ రాష్ట్రం అంటూ విడిపోతే మొదటిది మాకు రాజధాని హైదరాబాద్ కోల్పోతాం, రెండవది ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నీళ్లు ఆపుకుంటే మా పరిస్థితి ఏంటి. ఇదే కదా ఆంధ్రలో ఉన్న కన్సర్న్. గోదావరి డెల్టా ఎండిపోతుంది, కృష్ణా డెల్టా ఎండిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అన్యాయం అవుతుంది, రాయలసీమకు నీళ్లు రావు, ఇది కదా సమైక్యవాద ఉద్యమకారులు చెప్పింది. అందువల్ల ఏమాత్రము జగన్ రాజీ పడ్డాడన్నా అక్కడ తెలుగుదేశము మరో పార్టీ మళ్ళీ అందుకుంటుంది. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉద్దేశాలు మంచివే అయినా దీన్ని పరిష్కరించుకోవడంలో చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులే కాదు, స్టేక్ హోల్డర్స్ రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రజలు ఉంటాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార సరళి చూసినా కూడా స్టేట్ మొత్తాన్ని తీసుకుని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము మధ్య చర్చలుగా లేవివి. ఇది ఇద్దరు మిత్రులు, రాజకీయ మిత్రులైన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ల మధ్య చర్చలు, లేదా తెలంగాణ రాష్ట్ర సమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ల మధ్య చర్చలు. కానీ స్టేక్ హోల్డర్స్ వీళ్ళిద్దరే కాదే, స్టేక్ హోల్డర్స్ ప్రజలు ఉన్నారు. నిజంగా ఈ చర్చలు ఫలప్రదం కావాలి అని అంటే మొదలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర అమరావతిలో ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి, ఇంకో తెలంగాణ నుంచి ప్రతిపాదన వస్తుంది, మనం ఏం చేద్దాం, ఇంకో మనం ఏం ప్రతిపాదనలు పెడదాం అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ముసాయిదా పెట్టి, ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసి అఖిలపక్ష మీటింగ్ పెట్టి, ఇంకో మనం తెలంగాణ నుంచి వస్తున్న ప్రతిపాదన ఇది, ఇంకో మన ప్రతిపాదనలు ఇవి, మీ సూచనలు కూడా ఇవ్వండి, మళ్ళీ నేను కేసీఆర్ని కలిసి వచ్చాక మళ్ళీ మీకు అఖిలపక్షంలో బ్రీఫ్ చేస్తాను అనే వైఖరి తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కేసీఆర్ గారు అఖిలపక్ష మీటింగ్ పెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను ఆహ్వానించాను, చర్చలు నడుస్తున్నాయి, మనం రెండు తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకుందాం, ఇంకో ఇవి అంశాలు మన రాష్ట్ర మా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిది, మీ అభిప్రాయాలు చెప్పండి అనొచ్చు. అయితే ఈ రకమైనటువంటి రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి ఒక చర్చలు జరిగితే ఈ సమస్య తీవ్రం రాదు. కానీ ఆ రకమైన ప్రయత్నం తెలంగాణలో జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యక్తిగత సమస్య కాదు ఇది, ఇది ప్రైవేట్ ఆస్తుల పంపకం కాదు ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవటానికి, ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్య. ఈ ఇద్దరు రాష్ట్రాల్లో కూడా ప్రజలు 50%, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 50% జగన్కి ఓట్లేశారు, ఇక్కడ 50% కన్నా తక్కువే కేసీఆర్ ఓట్లేశారు అని, మిగతా 50% ప్రజానీకానికి ప్రతినిధి ఎవరు ఈ చర్చల్లో? అధికారికంగా ముఖ్యమంత్రి పాల్గొంటారు కరెక్టే, కానీ ఆ మిగతా 50% ప్రజలకు ప్రతినిధుల్ని వీళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారా, తీసుకోలేదు కనుక వాళ్ళు ప్రశ్నిస్తారు. అయితే ఒక మాట ఉన్నాయి, ఇప్పుడు కేసీఆర్ని అడిగామనుకోండి, ఇది ఇదేంద్రాబాయ్ నేను చెప్తే వాడు వింటాడా,
వాళ్ళు మేమేం మంచి చేస్తారన్న వాళ్ళు అడుగుకుంటారు. నిజమే, ప్రతిపక్షాలు నిజంగా మంచి ఉద్దేశంతో కేసీఆర్ జగన్లో కూర్చున్నా విమర్శిస్తారు. కానీ అండి, కనీసం రాష్ట్ర మీరు ప్రతి అఖిలపక్ష మీటింగ్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ కొరకు, చంద్రబాబు నాయుడు కొరకు పెట్టమని అంటలేని, ప్రజల కొరకు పెట్టండి. రాజకీయ పార్టీలు ఈ దేశ దౌర్భాగ్యం ఏంటంటే అధికార పార్టీ ఏం చేసినా ప్రతిపక్షం విమర్శిస్తుంది, మంచి చేసినా విమర్శిస్తుంది. ఆ దౌర్భాగ్యం ఉన్నది. కేసీఆర్కు ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా. అయినా కూడా ప్రజలకు ఒక మెసేజ్ పంపడానికి, పబ్లిక్ డొమైన్లో ఒక మెసేజ్ పంపడానికి ఈ పని చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు రేపు రెచ్చగొట్టాలన్నా కూడా సాధ్యం కాదు. ప్రభుత్వ అధినేతలు రాజీ పడటానికి కూడా సాధ్యం కాదు. ఇంట్రెస్ట్లను రాజీ పడలేరు. ఇప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ల కొరకు స్టేట్ ఇంట్రెస్ట్లు ఏమవుతాయి అనే క్వశ్చన్ రాబోతుంది. అంటే కేసీఆర్ జగన్లో కలయిక మోస్ట్ ఇట్స్ అ పొలిటికల్ కలయిక. ఎందుకంటే మా ఇప్పుడు సారు స్వరూపానంద దగ్గరికి పోయినా ఇద్దరు కలిసే పోతున్నారు, మోడీ దగ్గరికి పోయినా ఇద్దరు కలిసే పోతారు. కలిసి మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు పోలేదు, అఫ్కోర్స్ నీతి ఆయోగ్ అప్పుడు కలిసి పోలేదు అనుకోండి. లేదు మీకు గవర్నర్ దగ్గరికి పోయినా ఇద్దరు కలిసే పోతారు. అందువల్ల శారదా పీఠం నుంచి రాజ్భవన్ వరకు ఎటుపోయినా ఇద్దరు కలిసే పోతున్నారు కదా. ఫ్రెండ్లీ జెస్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ పేపర్లో ఫోటోలు వచ్చాయి, కేసీఆర్ తన కాన్వాయ్ ఆపి జగన్ను పంపించాడు. తన కాన్వాయ్ ఆపి జగన్ను పంపిస్తే వివాదం కాదు, కానీ తెలంగాణకు వచ్చే కృష్ణా నీళ్ళని ఆంధ్రాకి ఇచ్చారనుకో వివాదం అవుతుందా లేదా. అందువల్ల ఈ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నది ఏంటి, గోదావరి నీటిని శ్రీశైలంలో కలిపితే శ్రీశైలం నుంచి నేను కృష్ణా నీటిని రాయలసీమకు తరలిస్తా అని ఆయన అనేది. కానీ గోదావరిని కృష్ణాలో కలిపిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఉండదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కృష్ణా కానీ గోదావరి కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య పారుతున్న నదులే కాదు, దీనికి ఇతర రాష్ట్రాలకు కూడా ఉన్నాయి. ఇప్పుడు గోదావరిలో మహారాష్ట్ర కూడా ఉంది, కృష్ణాలో కర్ణాటక మహారాష్ట్ర ఉంది. ఇప్పుడు ఈ గోదావరి ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారం గోదావరి నీళ్లు మీరు కృష్ణాలకు కలిపితే ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణానదిలో వాటా పెరుగుతుంది. ఇప్పుడు మీకు హరీష్రావు గతంలో స్టేట్మెంట్ చూడండి, మీరు మీరు పట్టిసీమ కట్టుకుంటే మాకు 40 TMC నీరు కావాలి, మీరు పోలవరం కట్టుకుంటే మాకు కృష్ణాలో 40 TMC అనుకుంటాను, బట్ ఎన్నో కొన్ని టీఎంసీలు మాకు నీళ్లు కావాలి ఎగువన అని అన్నారా లేదా. ఎందుకంటే గోదావరి ఇస్ ఎ కామన్ ప్రాపర్టీ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్ర. మీరు గోదావరి నీటి కృష్ణాలకు కలిపినప్పుడు డెఫినెట్గా మహారాష్ట్ర కృష్ణాల వాటా పెరుగు అడుగుతుంది. అందువల్ల ఈ ఇంప్లికేషన్తో మరి ఎలా సవాల్ చేస్తారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు మీద కదా తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున పోరాడింది. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పెద్ద పక్క చేసి మొత్తం నీళ్ళన్నీ పట్టుకపోతున్నారని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాపులర్ స్లాంగ్ అనేది పాపులర్ విమర్శ కదా. ఇప్పుడు ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనకచెర్ల నుంచి నీళ్లు తీసుకెళ్లే కదా, వెలుగోడు, బ్రహ్మంగారి మఠం, కండలేరు, సోమశిల, మీకు మీదుగా తెలుగుగంగ దాకా పోవాలి కదా. సో ఇవన్నీ ఈ వాటర్ పోవాలి అంటే మరి కృష్ణా నదిలో తగ్గుతుంది అంటారు కదా. ఇప్పుడు అంటే పోతిరెడ్డిపాడు పైన తెలంగాణ వాదులు తీవ్రమైన కేసీఆర్ నాయకత్వంలో తీవ్రమైన ప్రతిఘటన చేశారు. ఇప్పుడు మళ్ళీ పోతిరెడ్డిపాడు నుంచే జగన్మోహన్ రెడ్డి వాటర్ పట్టుకెళ్తా అంటే కేసీఆర్ ఆమోదిస్తే, ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి ముందు చూపుతున్న హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచినట్టు కదా, అప్పుడు మరి రాజశేఖర రెడ్డి ఎందుకు విమర్శించారు మీరు అనే ప్రశ్న వస్తుంది కదా. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మచ్చుమర్రి దగ్గర కృష్ణానదిలో మీరు కడితే అది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని తెలంగాణ వ్యాఖ్యానించిందా లేదా. పోతిరెడ్డిపాడు పైన పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించిందా లేదా. కాళేశ్వరం పైన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడా లేదా. జలదీక్ష కూడా చేశాడు. జలదీక్ష ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఆంధ్ర పంచుకుందామని చేయలేదు కదా. అందువల్ల ఈ జలదీక్షలు ఏమైనాయి, ఈ పోతిరెడ్డిపాడు పైన పోరాటాలు ఏమైనాయి, ఈ పాలమూరు రంగారెడ్డి పైన అబ్జెక్షన్స్ ఏమైనాయి, కాళేశ్వరం పైన విమర్శలు ఏమైనాయి, పోలవరం పైన తెలంగాణ వాళ్ళ పోరాటాలు ఏమైనాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కనుక చాలా జట్లమైనవి. అయినా ప్రయత్నం చేస్తే సంతోషమే. ఒక గివ్ అండ్ టేక్ స్పిరిట్లో రాజకీయ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కారాన్ని ప్రయత్నిస్తే సంతోషం. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇది మీరిద్దరి ప్రైవేట్ ఆస్తులు కావు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరి సమిష్టి. వారు రాజ్యాంగ రీత్యా మీకు అధికారం ఉంది ప్రాతినిధ్యం వహించడానికి, కానీ అదే సమయంలో కాన్స్టిట్యూషనల్గా మీకు బాధ్యత కూడా ఏముంటుందంటే మీరు ఇతర రాజకీయ పార్టీల్ని, రైతు సంఘాలని, ప్రజా సంఘాలని, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అందరినీ కూడా కలుపుకొని సమాయత్తం చేసుకొని రాష్ట్రం మొత్తం ఒక జగన్మోహన్ రెడ్డి వైఖరిగా, ఒక కేసీఆర్ వైఖరిగా కాకుండా ఆ రాష్ట్రం మొత్తాన్ని సమీక్షించి ఒక సమీకృత వైఖరిగా
ఒక సంఘటిత వైఖరిగా కనుక రెండు రాష్ట్రాలు చర్చించుకుంటే ఫ్యూచర్లో సవాళ్ళు రావు, ఒప్పందాలు కుదిరినా సవాళ్ళు రావు.